ఏళ్ళనాటి శని వస్తే జాతకంలోకి ఒక అదృష్టంగా భావించండి. అందుకే ఆయన్ని శనీశ్వరుడు అని శనైశ్వరుడు అని, శనై శనై చరహ. కష్టాలు ఇస్తాడు, కష్టాలు ఇస్తే ఏమవుతుందండి, తట్టుకుని ఓర్పు వస్తుంది, గొప్ప అనుభవం వస్తుంది. అంత గొప్ప అనుభవం వచ్చింది కాబట్టి దెబ్బ తింటావురా, నేను ఎలా తిన్నానో తెలుసా అని పది మందికి చక్కగా చెప్పగలిగినటువంటి శక్తి వస్తుంది. కాబట్టి ఏళ్ళనాటి శని ఒక రకమైన వరం. పైగా మీకు ఇంకొక మాట చెప్పనా, గ్రహాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క కింకరులండి. శనిగాడు శనిగాడు అని ఒక మాట అంటుంటారు, చాలా పొరపాటుది. ఆయన గ్రహాలలో ఒకడు, మహానుభావుడు ఆయన. ఆయనని అలా నిందించడం అలా మాట్లాడడం ఎప్పుడూ చేయకూడదు. ఆయనకి ఒక గొప్ప శక్తి ఉంది, ఏమిటో తెలుసా అండి, ఆయన కష్టపెడతాడు. ఎలా కష్టపెడతారో తెలుసా, ఆయన అనుగ్రహం కాని కలిగిందనుకోండి, మీరు భగవత్ సేవలో ఉన్నారనుకోండి, ఆయన ఎలా కష్టపెడతాడంటే, మీరు చక్కగా ఏదో ఒక గొప్ప మోక్షపురికి యాత్రకు వెళ్ళేటట్టు, ఆ యాత్రలో మామూలుగా భార్యను తీసుకుని పైదా పచ్చీస్ లేదో ఆ గుళ్ళోకి ఈ గుళ్ళోకి వీళ్ళొచ్చేయడం కాదు, యాత్రకెళ్ళినప్పుడే భార్యకి జ్వరం వచ్చి పడుకుంటే భగవంతుణ్ణి మామూలుగా అయితే ఆవిడ ఎక్కడో ఉంటుంది, ఈయన ఎక్కడో ఉంటాడు, ఈయన పొడుగు కాళ్ళు నాలుగు అంగలు వేసుకుని వెళ్ళిపోతుంటాడు, ఆవిడ వెనకాల ఎవరో తీసుకొస్తుంటారు, ఆవిడ వస్తుంటుంది, పాపం ఎప్పుడు ఏ పూజ గోత్ర సంకల్పాల దగ్గర ఆవిడకి ఇంతమందిని దాటుకుని ఆయన పక్కకు వస్తుండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆవిడ జ్వరం వచ్చి గదిలో పడుతుంది, ఈయన కామాక్షి దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ ఆవిడ్ని జాగ్రత్తగా చూడమ్మా, అది లేకపోతే నా బతుకు ఎక్కడుందమ్మా అని ఇప్పుడు పక్కన లేకపోయినా ఆవిడ గురించి ప్రార్థన చేస్తారు. మనసులో కించిత్ బాధ ఉంది, బెంగుంది, బరువుంది, అది భగవంతుడి దగ్గర చెప్పుకునే అవకాశం ఇస్తాడు. కానీ యాత్ర ఏం పాడవదు, ఏం చూద్దాం అనుకున్నావో అంతకన్నా బాగా జరుగుతుంది. ఒక మాట చేద్దాం అనుకున్న మోక్షపురి ప్రవేశం రెండు మాటలు వస్తుంది, రెండు మాటలు కనిపిస్తుంది. కించిత్ కష్టపెడతాడు కానీ బా నీ లోపల ఉన్న ప్రేమ ఉద్భుతం అవుతుంది. ఇది చూసి అప్పమ్మా ఆయనకి నా మీద ఎంత ప్రేమో అని ఆవిడ మరింతగా నిన్ను అనువర్తిస్తుంది, మరింత అన్యోన్యత కలిగింది. కాబట్టి శనీశ్వరుని వలన వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు.